ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2009 సెప్టెంబర్ 2 రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం ప్రకటించాడు. సోనియా గాంధీతో ఢీ కొట్టి, చంద్రబాబును ఢీ కొట్టి, 6 నెలలు జైలు జీవితం అనుభవించి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు పోగొట్టి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కూకటి వేలతో సహా పెగిలించి చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని 23 సీట్లకు పరిమితం చేసి 151 సీట్లతో పవన్ కళ్యాణ్ని 2 చోట్ల కూడా చిత్తు చిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ ని మంగళగిరిలో మట్టి కరిపించి ఆయన అభ్యర్థుల మీద వీళ్ళని ఓడించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జైత్రయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇప్పుడైనా యుద్ధ పేరు మోగించి గంటలు మోగించి పిల్లి మేడలో గంటలు కట్టుకుని చచ్చి ఉంటారు. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 2009 యుద్ధ పేరు మోగించాడు, సోనియా గాంధీని మట్టి కరిపించాడు, చంద్రబాబు నాయుడు భూస్థాపితం చేశాడు, పవన్ కళ్యాణ్ 2 చోట్ల చిత్తు చిత్తుగా ఓడించాడు, పొప్పుగాని లోకేష్ గాని మంగళగిరిలో సమాధి చేశాడు. అది పరంపర కొనసాగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు యుద్ధ పేరు మోగించడం కాదు, 2009 మోగించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్, అడుగుడు పైన బక్కీటు, తోలు బక్కీటు వీళ్ళందరూ కూడా, ఈ బోరగాళ్ళందరూ కూడా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా పీకలేరు. గతంలో కూడా చెప్పాం, మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% పైన ఓటింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారు. మిగిలినట్టు 50% బీజేపీకి 1%, కాంగ్రెస్కి 1%, పవన్ కళ్యాణ్కి 3%, చంద్రబాబుకు 40% ఇటు ఉంటాయి. వీళ్ళందరూ కలిసినా కూడా ఓటేమి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. చంద్రబాబు నాయుడు విచిత్రంగా మారుతూ ఉంటాడు. 420 నా కొడుకు అనమాటాడు. చంద్రబాబు గారు అంటేనే అది 420 గాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను మారుస్తున్నాడంట. ఎంఆర్ఓలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి అంటాడు. మరి వీడి 420 గాడు 78లో కుప్పంలో పోటీ చేశాడు, చంద్రగిరిలో పోటీ చేశాడు 78లో కాంగ్రెస్ పార్టీ తరఫున. కుప్పం నుంచి చంద్రగిరి 110 కిలోమీటర్లు. ఈయన పోటీ చేసిన చంద్రగిరి నుంచి కుప్పం 110 కిలోమీటర్లు, కర్ణాటక బోర్డర్లో తమిళనాడు బోర్డర్లో ఉంటుంది అది. మరి వీడు ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యలేదండి? చంద్రగిరి నుంచి కుప్పం వీడు ఆఫీసరా? వీడు అధికారా? వీడు ఎమ్మెల్యేకి వెళ్ళలేదా? అన్ని సొల్లు నా కొడుకు, సొల్లు మాటలు, సొల్లు నా కొడుకు అనమాట. నా ట్రాన్స్ఫర్ ఉంటే నాకు తెల్లదు విచిత్రం. వీడే కదా అసలు ట్రాన్స్ఫర్ ఎప్పుడు 89 వెళ్ళాడు, 30 సంవత్సరాల నాడు వెళ్ళాడు ట్రాన్స్ఫర్ అయ్యి చంద్రగిరి నుంచి కుప్పం. మరి వీడు కొడుకు అక్కడ మంగళగిరిలో స్కూల్లో చదువుకున్నాడా? వీడు ఊరు మంగళగిరా? లేదు వీడు పుట్టింది వీడు పెరిగింది మంగళగిరా? మరి వీడేటో వచ్చాడు పొప్పు నా కొడుకు మంగళగిరి పోటీ చేయడానికి ట్రాన్స్ఫర్ అయ్యి రాలేదా? హైదరాబాద్లో చేయొచ్చుగా, లేకపోతే అది బాబు చంద్రగిరిలో చేయొచ్చుగా? మరి పవన్ కళ్యాణ్ భీమవరంలో పుట్టి గోళీలు ఆడాడా? లేదా గాజువాకులో సంక్రాంతికాడా? వీళ్ళు అసలు బాబు కొడుకు పార్ట్నర్ దత్తపుత్రుడు అందరూ కూడా వలసెళ్ళి అక్కడక్కడ పోటీ చేసేవాళ్ళే. వీళ్ళకంట ట్రాన్స్ఫర్ ఉంటే ఏం తెలియదంట. ఓరేడు ఎమ్మె చంద్రబాబు నటన చూస్తే జన మామూలుగా ఇంటర్వారాలు సిద్ధపడతాడు. ఆయనే చెప్పాడు, నా అల్లుడు పెద్ద నటుడు, దొంగనా కొడుకు అని చెప్పి. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్లో ఇవన్నీ పిట్ట కథలో, ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా నడవదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నిన్న మొన్న పూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది 5వ పుట్టినరోజు జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజుకి ఏదో ఒక చోట ప్రజలతో ఒక ప్రోగ్రాం పెట్టి ఈరోజు గిరిజన ప్రాంతంలో పిల్లలకి 10th క్లాస్ చదువుకునేటువంటి పిల్లలకి ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ఒక పుట్టినరోజుకి ధర్మవరంలో చేనేత కార్మికులకి ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం, ఏదో ఒకటి పిల్లలకో లేకపోతే పేదవారికో లేకపోతే బలహీన వర్గాలకో ఏదో కార్యక్రమాన్ని ఆయన పుట్టినరోజున రూపొందించి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన పుట్టినరోజున ప్రజల మధ్య చేసుకోవటం సంతోషం. ఇదే రకంగా వచ్చే సంవత్సరం పుట్టినరోజు కూడా ప్రజల మధ్య జరుపుకోవటానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉండటానికి ఆ దేవుడు ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు కావాలని చెప్పి కోరుకుంటున్నాను.